సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అనంతరం గ్రామంలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, తీన్మార్ వార్తల బిత్రి సత్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంతరం గ్రామం నుండి గుమ్మడిదల వరకు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలు నిర్వహించారు. అలాగే లైసెన్స్ లేని వారికి లైసెన్సులు ఇప్పించి ద్విచక్ర వాహనం గల వారికి హెల్మెట్లు అందజేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని, దీనికి అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ మీడియాకు తెలియజేశారు. ఎస్పీ సార్, చంద్రశేఖర్ రెడ్డి సార్ ఎందుకు వచ్చారు ఇంత చిన్న ఊరికి? మనమంటే రోజు వచ్చేటోళ్ళమే, ఎందుకోసం వచ్చిండ్రు? మేము వెళ్తా ధమాకు సిద్ధంగా ఉంది. ఆ ధమాకును దేంతో పెట్టుకుంటున్నారు? హెల్మెట్ పెట్టి కాపాడుకుంటున్నారు. అరే ఇప్పుడు చెప్తున్నది కానీ అదంతా ఎండలు పోతే తువాళ చుట్టుకోరా మన తాత? అరే ఎందుకే మరి తువాళ చుట్టుకుంటే రోడ్డు మీద బండగ తగిలినట్టు తగులుతాం. కుల ఫోన్ల మీద ఫానం ఉన్నది, దోస్తుగాళ్ళ మీద ఫానం ఉన్నది. నీ ఫానం మీద నీకు ఫానం లేదా? నువ్వు బతకాలని లేదా? రోడ్డు భద్రత గురించి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి పటాంచెరు డిఎస్పీ సీతారాం, జిల్లా ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఉమ్మడిదల ఎస్ఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. దీనికి ఫిజిక్స్ కళాకారుడు బిత్తిది సత్తి గారిని కూడా పిలవడం జరిగింది. ఈ జిల్లాలో అత్యంత రోడ్డు ప్రమాదాలు జరిగే రహదారుల్లో ఈ గుమ్మడిదల నుంచి నర్సాపూర్ వెళ్ళే రోడ్డు ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైన రోడ్డు ఇది. అయితే త్వరలో ఇది 4 లేన్ కాబోతుంది, కాబట్టి ఈ 4 లేన్ అయితే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. అంతవరకు మాత్రం ప్రజలు ఎంతో అప్రమత్తతోనే ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోడ్డు పైన. అందుకే ఇట్లాంటి ప్రదేశంలో అనంతరం గ్రామంలో ఈరోజు ఈ సభ పెట్టడం జరిగింది. అయితే ఈ రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ మర్డర్స్ రోజు రోజుకి జిల్లాలో మర్డర్స్ తగ్గిపోతున్నాయి, రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఉదాహరణ తీసుకుంటే జనవరి నెలలో సంగారెడ్డి జిల్లాలో ఒక్క మర్డర్ లేదు. మర్డర్ లేని నెలగా జనవరి ఉంది. అసలు ఒక్క మర్డర్ జరగలేదు జనవరిలో. కానీ రోడ్డు ప్రమాదాల్లో మాత్రం దాదాపు 50 మంది చనిపోయారు జనవరిలో. ఈ విధంగా ఈ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాలు మనము అప్రమత్తతో ఉంటే చాలా వరకు ఈ రోడ్డు ప్రమాదాలని తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే డ్రైవర్ పొరపాటు వల్లనే దాదాపు 75% ప్రమాదాలు డ్రైవర్ పొరపాటు వల్ల జరుగుతున్నాయి. కాబట్టి మనం కొంచెం ప్రతి ఒక్కరూ ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు దాని మనం అంటే చాలా నిర్లక్ష్యం దాని ప్రాధాన్యత గుర్తించాలి. ఎందుకంటే రోడ్డు ప్రమాదం జరిగినంత వరకు ఏం కాదులే అని ఉంటారు, జరిగితే మాత్రం ప్రాణాలు పోతాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తతో నుండి రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు మేము కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ప్రమాదాల నివారణకు మనము ఫస్ట్ తీసుకోవాల్సిన నివారణ చర్య ఏంటంటే హెల్మెట్ ధరించడం. హెల్మెట్ ధరిస్తే ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తే 90% ప్రాణాలని మనం కాపాడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రమాదాలకు ఎక్కువ కారణమవుతున్నది ఏంటంటే తాగి వాహనం నడపడం. కాబట్టి తాగి వాహనం నడపద్దు. చాలామంది అనుకుంటారు ఎన్నోసార్లు తాగినట్టు అని ఏమవుతుంది అనుకుంటారు, కానీ ఏదన్నా ప్రమాదం ఏదన్నా సడన్గా ఏదన్నా ఆపత్తు వస్తే ఎదుర్కొనేటంత మైండ్ పనిచేయదు, తాగినప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్లో మాట్లాడుతూ నడపడం, ఇది కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. కాబట్టి సెల్ ఫోన్లు వింటూ పాటలు వింటూ ప్రయాణం చేయొద్దు. ఈ మూడు కాబట్టి ఈ మూడు విషయాల్లో ఇంకా మిగిలిన ఇంకా ర్యాష్ డ్రైవింగ్, ఇంకా నిర్లక్ష్యంగా నడపడం, అవి ఇవన్నీ చేయకపోతే మనము ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉంది.